ఈ వారం యూనియన్ ప్రభుత్వం అగ్నిపథ అన్న పేరుతో సైన్యంలో కొత్తగా సిపాయిల్ని చేర్చుకోవడం కోసం చెప్పిన పథకాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే దేశమంతా కూడా చాలా నిరసన జ్వాలలు, ఆందోళనలు, హింస, మరి పార్టీలు యథావిధిగా ఈ దేశంలో ఆనవాయితీ ఏమైందంటే, ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రభుత్వం పనిచేస్తే వెంటనే అది ఏమిటి ఎందుకు అని చూడకుండా ప్రతిపక్షాలు దాన్ని విమర్శించాలి తీవ్రంగా. ప్రభుత్వ పక్షాలు ఏమిటి ఎందుకు చూడకుండా దాన్ని పూర్తిగా అద్భుతంగా కీర్తించాలి. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అసలు బహిరంగ చర్చలో ఏం జరుగుతోంది, ఇది మంచా చెడా, మరింత బాగా చేయటం సాధ్యమా, ఎలా చేయాలి, ఆ చర్చ పూర్తిగా పోయి తూతూ మేమే అని ఒకరినొకరు తిట్టుకోవటం, నిరసనలు, తిట్లు, శాపనార్థాలు, హింస ఆనవాయితీ అయిపోయింది. ఒక ప్రజాస్వామ్యం అట్లా నడవద్దు. అగ్నిపథనే మీరు తీసుకోండి, మన దేశంలో దాదాపు 15 లక్షల మంది సైనిక దళాల్లో మనకి సైన్యంలో ఉన్నారు. అది కాకుండా బయట మరొక 10 లక్షల మంది రిజర్వ్ అంటారు. అంటే మనకు అవసరమైనప్పుడు నిజంగా తీవ్రమైనటువంటి జాతీయ స్థాయిలో యుద్ధం వచ్చినట్టయితే, చైనా లాంటి దేశంతో పెద్ద ఎత్తున యుద్ధం వచ్చిందనుకోండి, ఈ దళాలు చాలకపోతే యుద్ధంలో వాళ్ళంతా కూడా భాగస్వాములు కాకపోయినా కూడా మిగతా ప్రాంతాల్లో మోహరించవచ్చు వాళ్ళని. లేకపోతే చైనాతో యుద్ధం వస్తే పాకిస్తాన్ మంది మీద ఎగబడవచ్చు, ఇంకోటి జరగచ్చు. అందుకోసం చెప్పాను. కానీ ఆధునిక యుగంలో ఎంత పెద్ద సైన్యం అన్నది ముఖ్యం కాదు, ఎంత సమర్థమైన సైన్యం అన్నది ముఖ్యం. మీరు అమెరికాను తీసుకోండి, ప్రపంచంలో సాటి లేనటువంటి మేటి సైనిక శక్తి. ఏ దేశం కూడా అమెరికాని తేరిపారా కూడా చూడలేదు. చైనా అమెరికాకి తీటుగా ఆర్థిక శక్తి ఉన్నా కూడా సైనిక పాఠంలో అమెరికాతో పోలిస్తే దిగదిరిపోయాయి. కానీ చైనాకి సైన్యం చాలా పెద్దది ఉన్నది, సైన్యం లాక్ కాదు. అమెరికా ముందు దొరికిపోవటం, సైన్యం చైనాకి అమెరికా కంటే 5 రెట్లు ఉన్నది. కానీ అమెరికా బలం ఎక్కడున్నది, సాంకేతిక శక్తిలో ఉన్నది. సరైన యుద్ధవిమానాలు, నౌకలు, డ్రోన్లు, అత్యాధునికమైన ఆయుధాలు, మరి ఆ ఉన్న సైన్యానికి చాలా వేగంగా స్పందించేటువంటి శక్తి, లాఘవంగా స్పందించే శక్తి, సామర్థ్యం. దీనివల్ల ఒక దేశానికి సైనిక పాఠం రుజువవుతుంది. కానీ ఊరికే మందిని తీసుకుని జీతాలు పెట్టి కూర్చోబెడితే కవాతు చేయిస్తే చాలదు, అది కూడా అవసరమే, కానీ దానికి పరిమితులు ఉన్నాయి. మన దేశంలో ఏమైందంటే, పూర్వకాలపు అలవాట్లు, బ్రిటిష్ కాలం నుంచి పదాత దళాన్ని, సైన్యాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకుని, ఒక పక్కనేమో అసలు 3 సాయుధ దళాలు ఉన్నట్టయితే, దానిలో ప్రధానంగా ఎప్పుడు కూడా మన మనస్సుల్లో మన దృష్టిలో సైన్యము అని చెప్పంటే జవాన్లు, మనకి ఇన్ఫెంట్రీ అని చెప్పంటాం, పదాతి దళం, నౌకాదళాన్ని, వాయుదళాన్ని మనం పెద్దగా పట్టించుకోవట్లేదు. రెండవది, పదాతి దళాన్ని కూడా ఆధునిక యుద్ధ తంత్రానికి తగినట్టుగా ఏర్పాట్లు చేయడం లేదు. మీరు ఒకసారి యుక్రెయిన్ చూస్తే అర్థమవుతుంది, చాలా పటువైనటువంటి ఆయుధాలు, డ్రోన్స్ కావచ్చు, ఆధునిక యుగంలో పనికొచ్చేటువంటి రకరకాలైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఆయుధాలు కావచ్చు, అవి ఉపయోగించడం చేత చాలా బలహీనమైన చిన్న దేశం రష్యా నిలవరించగలుగుతుంది. చివరికి రష్యాయే యుక్రెయిన్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకోవచ్చు, ఎందుకంటే చాలా పెద్ద దేశం చిన్న దేశం మీద ఎంతో కాలం తర్వాత గెలవడం పెద్ద కష్టం కాదు, చాలామందిని ప్రాణాలు కోల్పోయి. కానీ అంత రష్యా అంత పెద్ద దేశాన్ని వాళ్ళ యుక్రెయిన్ లాంటి చిన్న దేశం నిలవరించగలుగుతుంది. కేవలం 1.4 కోట్ల జనాభా ఉన్న దేశం, అంతకుమించి రష్యాతో పోలిస్తే 3% 30% భూభాగం ఉన్న దేశం, సైనిక పరంగా రష్యాతో పోలిస్తే ఏమాత్రం శక్తి లేని దేశం, కేవలం పాశ్చాత్య దేశాలటువంటి సాంకేతిక విజ్ఞానం వల్ల, ఆధునిక ఆయుధాల వల్ల ఒక్క సైనికుడిని కూడా ఇతర దేశాలను తెచ్చుకునేవాడు, ఉన్న సైన్యంతోనే, ఆ కొద్దిపాటి సైన్యంతోనే రష్యా నిలవరిస్తున్నారు. ఆధునిక యుద్ధ తంత్రం అంటే అది, దానికి తగ్గట్టుగా మార్పులు కావాలి. అదే పనిగా 10,000 మంది 1,00,000 మందిని సైన్యాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. అంచేత కాలక్రమేణా మనం ఈ రక్షణ కోసం పెట్టే ఖర్చు యుద్ధంలో పనికొచ్చే రీతిని ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకి ప్రతి ఏడాది 5,25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సైనిక దళాల కోసం చెప్పాను. అత్యధిక భాగం కేవలం జీతభత్యాలకు ఖర్చు అవుతుంది. విద్యాశాఖలు ఎట్లాగైతే టీచర్ల జీతభత్యాలకు ఖర్చు పెడుతున్నామో, యుద్ధంలో కూడా అలాగే సైనికుల జీతభత్యాలకు మాత్రం ఖర్చు పెడితే అసలు ఆయుధాలన్నీ కూడా తుప్పట్టున్నట్టయితే, ఆధునిక సాంకేతిక విజ్ఞానం లేకపోయినట్టయితే, దానిలో శిక్షణ లేకపోయినట్టయితే, దానిలో సామర్థ్యం నిర్పర్తనం లేకపోతే ప్రపంచం ముందు ఇవాళ మనం దిగుదిరిపోయిపోతాం. దానిలో భాగంగా ఈవేళ ప్రతి ఏడాది ప్రస్తుతం 40,000 మంది 40-50,000 మంది తీసుకోవాలని చెప్పని, కాలక్రమేణా 160,000 మంది తీసుకోవాలని చెప్పని, 1-4 ఏళ్ల తర్వాత వారిలో 3వ వంతు మంది వారు ఇష్టపడినట్టయితే, వారు అక్కడ మంచిగా సామర్థ్యాన్ని చూపెట్టినట్టయితే తర్వాత కొనసాగుతారు. మిగిలిన వాళ్ళు
మరి మంచి పారితోషికంతో రిటైర్ అవుతారు. వాడికి వెంటనే చిన్న వయసులోనే వేరే ఉద్యోగం, ఉపాధి, లేకపోతే స్వయం ఉపాధి సాధ్యం అవుతాయి. ఒక ప్రయత్నం చేద్దాం, మనం ఒక ప్రయోగం చేద్దాం, దీనిలో ఏమన్నా పొరపాట్లు అనుకోండి సవరించుకుందాం. కానీ ఏమవుతుంది, మన దేశంలో సమస్యలు రెండు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఏం చేసినా, ఏ నిర్ణయం జరిగినా, ఏ చట్టం వచ్చినా పూర్వాపరాల పరిశీలన లేకుండా వెంటనే ఖయ్యమని వ్యతిరేకించడం ఆనవాయితీ అయిపోయింది. మనకి రైతు చట్టాలు, వ్యవసాయ చట్టాలు ఎన్నో సందర్భాలను స్పష్టంగా చెప్పాను. ఎంతమంది చప్పట్లు కొట్టారన్న దాన్ని బట్టి వాస్తవాన్ని నిర్ధారించలేం. ఏది వాస్తవం, ఏది ప్రజల ప్రయోజనాలను పెంచుతుంది, దాన్ని బట్టి నిర్ణయించాలి ప్రజా ప్రయోజనాలు వచ్చి. నేను ఎన్నో సందర్భాలు వివరాలతో సహా చెప్పాను. మరి రైతులకు పనికొచ్చే చట్టాలు, స్వేచ్ఛనిచ్చే చట్టాలు, వెసులుబాటునిచ్చే చట్టాలు, కాలక్రమేణా మార్కెట్లో రేటుని రైతుకు ఎక్కువ ఇచ్చే చట్టాలు, ఆ చట్టాలు వద్దని కొన్ని ప్రాంతాల్లో రైతులు గందరగోళం చేశారు. నిజాయితీగానే చేశారు, చిత్తశుద్ధితోనే చేశారు, కానీ అపోహలతో చేశారు. చిత్తశుద్ధి వేరు, ఆ వాదనలు వెనకాలన్న బలం వేరు. అది కొన్ని ప్రాంతాల్లో, కానీ ఢిల్లీ చుట్టుపక్కల చేసేసరికి దేశమంతా చేసినట్టుగా ఒక వాతావరణం సృష్టించడం జరిగింది. దాంతో చట్టాలు వెనక్కి వెళ్ళినాయి. వ్యవసాయంలో ఆధునికీకరణ కానీ, వ్యవసాయానికి స్వేచ్ఛ సంఖ్యలు తొలగడం కానీ మనకు ఆలస్యం అయిపోయింది. అట్లాగే వీళ్ళు అగ్నిపథ కూడాను మంచి చెడు విశ్లేషణ లేకుండా గందరగోళం చేస్తున్నాం. రెండోది ఏమవుతుంది, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వటం కోసం ఉన్నాయన్న భావన రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారమైంది. రాష్ట్రాల్లో కూడా చర్చదే, ఇన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తాం, అన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. అంతకంటే మూర్ఖపు ఆలోచన మరొకటి లేదు. కొంచెం పరుషంగా మాట్లాడుతున్నాను. ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకునేది మన ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం, మనకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. ఆ మేరకు సిబ్బందిని పెట్టుకుని మంచి సేవలు సమర్థంగా అందించారు. కానీ ప్రభుత్వాలు మన పనుల డబ్బులతో ఉద్యోగుల్ని పెట్టుకుని పని చేయించకుండా ఉండి, అసమర్థంగా ఉండి, లేకపోతే ఎక్కడ అవసరమో అక్కడ సిబ్బంది లేకుండా ఉండి, ఎక్కడ అవసరం లేదో అక్కడ సిబ్బందిని కొనసాగిస్తూ, ఇప్పటికి కూడా 10,000 మంది బంట్రోతులు డ్రైవర్లు ఉన్నారు ప్రభుత్వాల్లో. ఆధునిక యుగంలో ఎక్కడన్నా పై అధికారికి సేవలు చేయడం కోసం బంట్రోతులు డ్రైవర్లు అండి కావాల్సింది ప్రభుత్వంలో, లేకపోతే గుమ్మస్తారు ఉన్నారు. మనకు సేవలు అందించేవాళ్ళు లేరు, మనకు మంచి విద్య అందటం లేదు, మంచి ఆరోగ్యం అందటం, ఆరోగ్యం అధ్వానంగా ఉన్నది, చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో. శాంతి భద్రతలు కొన్ని ప్రాంతాల్లో కరువు అవుతున్న వివిధ కారణాల వల్ల పోలీస్ దళాన్ని ఆధునికీకరించలేకపోతున్నాం. మరి భూమిని సర్వే చేయాలని చెప్పంటే, భూమి రికార్డులు మెయింటైన్ చేయాలంటే సమర్థమైన యంత్రాంగం లేదు, టెక్నాలజీ ఉపయోగించే శక్తి లేదు. ప్రభుత్వం సమాజం కంటే వెనకబడి ఉంది చాలా రంగాల్లో. అవన్నీ ఎట్లా బాగు చేద్దామని ఆలోచన చేయడంలా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎప్పుడూ ఇక్ష్వాకుల కాలం నాటి పద్ధతులను పాటిస్తూ సిబ్బందిని పెంచడమే. ఇదే తప్పుని ప్రధానమంత్రి గారు కూడా చేశారు. రాష్ట్రాలు ఏ రీతిని చేస్తున్నాయో అదే రీతిన రేపు ఎన్నికల ప్రయోజనం కోసం, 2 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి కాబట్టి ఒక 10 లక్షల మందిని వెంటనే తీసుకుంటామని ప్రకటించారు. సంతోషం. కానీ అసలు ఈవేళ అవసరాలకు సిబ్బంది సరిపోయి ఉన్నారా లేదా, లేకపోతే గతకాలపు అవసరాల ప్రకారం అప్పటికి శాంక్షన్ స్ట్రెంగ్త్ అంటాం, సిబ్బంది ఎంతమంది కావాలో నిర్ధారణ చేస్తారు, దాని ప్రకారం చేశారా? అది చూడకుండా ఈవేళ అవసరాల ప్రకారం ఏ శాఖలో ఏ సేవ కోసం ఎంతమంది అవసరం, ఎలాంటి నైపుణ్యాలు కావాలి, పరిశీలన లేకుండా ఒక హడావిడిగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు 10 లక్షల మందిని ఏర్పాటు చేశాం. అంటే మీ అందరికి ఉద్యోగాలు ఇస్తామని భావన కల్పించడమే ఉద్దేశం. రాష్ట్రాలు అంతే, జాతీయ స్థాయి అంతే. దాంతో ఏమైంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ సైన్యంలో చేరడం బాగా ఎక్కువ అలవాటు వాళ్ళకి, పంజాబ్, హర్యానా మనందరికీ తెలుసు. అట్లాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అక్కడ కూడా సైన్యంలో చేరడం అలవాటు ఉన్నది. బీహార్, రాజస్థాన్ ఇవన్నీ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నాయి. ఒక బీహార్ మినహాయిస్తే వీళ్ళందరూ హడావిడి చేయటము, ఆర్భాటం చేయటము, మరి ఆ రైతు ఉద్యమాన్ని కూడా ఆదర్శంగా తీసుకుని హింసాత్మక చర్యలకు పాల్పడడం, ఈ జనజీవనానికి ఆటంకం కలిగించడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రభుత్వాలను ఎన్నుకున్నది వాళ్ళు నిర్ణయాలు చేయటం కోసం, పాలన చేయటం కోసం. ఆ పాలన చేసేప్పుడు హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలి, వాస్తవాల ఆధారంగా తీసుకోవాలి. ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నామో మన ముందు పెట్టాలి, పెట్టాక అమలు చేయాలి. కొంతమందికి వాళ్ళు చేసిన నిర్ణయం ఇది ఇష్టం ఉండొచ్చు లేకపోవచ్చు, అది రాజ్యాంగబద్ధమైనంత వరకు, చట్టబద్ధమైనంత వరకు మనం విమర్శించవచ్చు తప్ప, వేరే మార్గాన్ని చూపెట్టవచ్చు తప్ప, పార్లమెంట్లోనో బయట చర్చలు చేయొచ్చు తప్ప, నువ్వు చేసింది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అడ్డుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణం అడ్డుతాను అని చెప్పన్నది అది ప్రజాస్వామ్యం కానే కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చినప్పుడే చెప్పారు, మన దేశంలో స్వతంత్ర పోరాట కాలంలో స్వేచ్ఛ లేదు కాబట్టి, ఎన్నుకున్న ప్రభుత్వాలు లేవు కాబట్టి, స్వపరిపాలన లేదు కాబట్టి నిరసన పద్ధతులను రకరకాలుగా పాటించాం. హర్తాళ్ళు అన్నాం, బంధులు అన్నాం, సత్యాగ్రహాలు అన్నాం, కొన్ని సందర్భాలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డాం. ఆటంకమే కాదు, హర్తాళ్ళు బంధు అంటే ఆటంకమే.
అంతేకాక హింసాతుల చేతులు పాటుపడ్డాం. 42 ఉద్యమంలో, ఆగస్టు ఉద్యమంలో, క్రిప్టిన్యో ఉద్యమంలో 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రైలు పట్టాలను తీసేశాం, రోడ్లన్నీ ధ్వంసం చేశాం అన్నాడు స్వతంత్ర పోరాటం పేరుతో. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రాజ్యాంగం వచ్చినప్పుడు. అది ఆనాటి వరస. స్వతంత్రం వచ్చాక, మనందరికీ స్వేచ్ఛ వచ్చాక, వాక్ స్వాతంత్రం ఉన్నాక, ఓటు వేసే హక్కు వచ్చాక ఇక నిరసన పద్ధతులు మారాలి. రాజ్యాంగబద్ధమైన శాంతియుత నిరసనలు కావాలి. సమగ్రమైన చర్చ ద్వారా, మెజారిటీ నిర్ణయం ద్వారా నిర్ణయాలు తీసుకోగలగాలి, లేకపోతే ప్రజాస్వామ్యం నడవద్దని చెప్పాను. కానీ మన దేశంలో రాజకీయం చాలా గందరగోళం అయిపోయింది. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఆపన చేశారు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండగా ఉన్నవాళ్ళు ఆనాడు అధికారంలో ఉండి వాపోయారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఆపన చేస్తున్నారు. అంటే జనజీవనం కంటే, ఈ దేశ భవిష్యత్తు కంటే, మనకు ఆటంకంలేనటువంటి శాంతియుత సమాజం కంటే రాజకీయంగా వాళ్ళ వ్యూహాలు, ఎత్తుగడలు, వాళ్ళ ఓట్లు, వాళ్ళ అధికారం పొందడం, అధికారం నిలుపుకోవటమే లక్ష్యంగా కొనసాగుతున్నది. ఇది సరైన పద్ధతి కాదు. ఎన్నో సందర్భాల్లో నేను మీ అందరి ముందు చెప్పాను. ఏ విషయమైనా సరే సునిశ్చితంగా పరిశీలిద్దాం. సాధ్యాసాధ్యాలు, మంచి చెడు, లాభ నష్టాలు. ప్రభుత్వం తన పని తాను సమర్థంగా, నిజాయితీతో, వేగంగా చేయాలని కోరుకుందాం. కానీ ప్రభుత్వం పనిచేయని వాళ్ళని లక్షల మందిని పెట్టుకుని కేవలం మన పన్నుల డబ్బుని జీతాలు ఇవ్వడం కోసం, మిగతా డబ్బుని అధికారంలోకి రావడం కోసం నాయకులు కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి ఎడపెడ దోచుకోవటం కోసం, మన జీవితాన్ని నరకప్రాయం చేయడం కోసం కాదు ప్రభుత్వాలు అన్నది. అది వలస కాలం నాటి ఆలోచన. ప్రజాస్వామ్య సమాజంలో ప్రతి ఉద్యోగి మనకు పనికి రావాలి, మన ప్రయోజనాలు నెరవేర్చాలి, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు మనకు అందాలి, మన పన్నుల డబ్బు సద్వినియోగం కావాలి. మనం అందరం కూడా ఉమ్మడి సేవల్ని, బీద కుటుంబాలను ముఖ్యంగా ఏం ఆశిస్తున్నాయో, మంచి ప్రమాణాల విద్య. కేవలం విద్య కాదు, ఉచిత విద్య కాదు, అది ఎట్లాగ ఇవ్వాలి, కానీ మంచి ప్రమాణాల విద్య. నా పిల్లలు రేపు పొద్దున బాగుపడతారు, ఎవరితో అయినా పోటీ పడతారు, తెలివితేటలు ఉన్నాయి. బేద కుటుంబం కాబట్టి తెలివి తక్కువేం కాదు, కానీ ఆ తెలివి బయటపడి విద్య వచ్చిందన్న నమ్మకం కలగాలి. మంచి ప్రమాణాల ఆరోగ్యం ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను. 5.5 కోట్ల మంది, 6 కోట్ల మంది ప్రతి ఏడాది ఈ దేశంలో కేవలం అనారోగ్య కారణంగా, మంచి ఆరోగ్య వ్యవస్థ లేని కారణంగా ఏడాదికి 6 కోట్ల మంది బీదలవుతున్నారు. ఆరోగ్య వ్యవస్థ పరమ అధ్వాన్నంగా ఉంది. అరకొరగా పై పైన చెప్పడం ఆర్భాటం తప్ప మౌలికమైన మార్పులు మనం తేవటం లేదు. చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో. ఈవేళ ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నవాళ్ళ మీద కేసులుంటే దేశమంతా గగ్గోలు. ఎందుకని? చట్టం మీద నమ్మకం పోయింది. చట్టం ఉన్నవాడికి చుట్టం అన్నటువంటి భావం ప్రబలిపోయింది. పక్షపాతం వ్యవహరిస్తుందని చెప్పాను. అధికారంలో ఎవరుంటే వాళ్ళ పక్కన చట్టం ఉంటుంది అన్నది. అట్లాగే ఈవేళ ఏ కేసులో కూడా న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు. ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగితే, ఒక అన్యాయం జరిగితే వెంటనే వాడిని కాల్చేయాలని మనం కోరుకుంటున్నాం. ఎందుకని? వాళ్ళకి ఈ దేశంలో, ఈ వ్యవస్థలో నేర విచారణ సరిగ్గా జరగదు, కోర్టుల్లో వేగంగా నేర విచారణ జరగదు, నేర పరిశోధన జరగదు, పక్షపాతాలు ఉంటాయి, అవినీతి ఉంటుంది, వీళ్ళకి శిక్ష పడదు. కాబట్టి వెంటనే కాల్చేయండి అని సమాజం కోరుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం కాదు, ప్రజాస్వామ్య వైఫల్యానికి నిదర్శనం. కాబట్టి చట్టబద్ధ పాలన వేగంగా కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, మనకు రోజువారీగా అందే సేవలు, మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి పారుదల కావచ్చు, వర్ష నీటి పారుదల కావచ్చు, అవి సమర్థంగా ఉండాలి. అందుకోసం ప్రభుత్వాన్ని పెట్టాం. కానీ మనం లక్షలాది మంది ఉద్యోగుల్ని పనికొస్తారో లేదో చూడకుండా వాళ్ళని తెచ్చుకుని వాళ్ళ కోసం ప్రభుత్వం లేదు. మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల వస్తాయి. ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తే, మలుగు సదుపాయాలను కల్పిస్తే, విద్య ద్వారా నైపుణ్యాన్ని, ఆరోగ్యం ద్వారా ఉత్పాదకతను ఇచ్చినట్టయితే, పెట్టుబడులు పెంచే వాతావరణాన్ని, పోటీపడే ఏర్పాటు చేసినట్టయితే, అందరినీ సమంగా చూసినట్టయితే, పక్షపాతం లేకుండా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల కోట్ల ఉపాధి, దాన్ని మన యువత పొందటం, దాని ద్వారా ఉత్పత్తి చేయటం, ఆ ఉత్పత్తిని దేశంలో ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఉపయోగించడం, ప్రపంచ అవసరాలు తీర్చడం కోసం ఎగుమతులు చేయటం, మన దేశం సంపన్నం కావటం, ఇది తప్ప మరో మార్గం లేదు బేదరికం పోవడానికి. ఇది అర్థం కాక, లేకపోతే అర్థమైన వాళ్ళు ప్రజలకి చెప్పక, తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం ప్రతి విషయాన్ని కూడా ఆర్భాటం చేస్తున్నాం. నేను వినమ్రంగా కోరుతున్నాను, పార్టీలకు ఎవరికైనా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఓటేద్దాం ఎన్నికల సమయంలో. ఎన్నికల మధ్య పార్టీలకు కట్టుబానిసలాగా మనం వ్యవహరించద్దు. పార్టీలు మన కోసం ఉన్నాయి, కానీ మనం పార్టీల కోసం లేం. ఏ పార్టీ మనకు శాశ్వత మిత్రులు కాదు, ఏ పార్టీ శాశ్వత శత్రువు కాదు. కాబట్టి పార్టీ ఎవరు చెప్పారని కాకుండా, అసలు మనిషి ఎవరు చెప్పారని కాకుండా, ఏం చేస్తున్నారు,
ఆ చేస్తూ అనేది పనికి వస్తుందా లేదా, అది నిజంగా సమాజ ప్రయోజనాలను కాపాడుతుందా లేదా, వాస్తవాల ఆధారంగా ఉందా లేదా, తర్కబద్ధంగా ఉందా లేదా, హేతుబద్ధంగా ఉందా లేదా, మనం దాన్ని బట్టి నిర్ణయం చేయాలి తప్ప ఆవేశభరితంగా ప్రతి విషయంలో కేసీఆర్ చెప్పారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, జగన్ చెప్పారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, అలాగే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు చెప్పారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు అంగీకరిస్తున్నాం, అధికార పార్టీ వాళ్ళతో వ్యతిరేకిస్తున్నాం, మోదీ చెప్పారు కాబట్టి వ్యతిరేకిస్తున్నాం, రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి బీజేపీ వాళ్ళతో వ్యతిరేకిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. వినదగు నవ్వరు చెప్పిన ఏం చెప్పారు, యుక్తాయుక్త విచక్షణ, అది పనికొచ్చేదా కాదా? మనకు పనికొస్తుందనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆమోదిద్దాం, ఎవరు చెప్పినా కూడా, బద్ధశత్రువు చెప్పినా కూడా. పనికిరాదనుకుంటే మనకి ఇష్టమైన వాడు చెప్పినా కూడా దాన్ని తిరస్కరిద్దాం, ప్రత్యామ్నాయాన్ని చూపెడదాం. ఇలా కాదు, మరో రకంగా చేస్తే ఎందుకు బాగుంటుందో చెప్దాం, మనకు తెలిస్తే విషయం లోతుగా అర్థం చేసుకుందాం. అంతేగాని గుడ్డిద్ద చేలో పడ్డట్టు నిరసనలు వద్దు. ఒకవేళ నిరసన ఉన్నా కూడా శాంతియుతంగా నిరసన ప్రదర్శించే హక్కు అందరికీ ఉన్నది, కానీ ఆటంకం ఉండకూడదు, హింస ఉండకూడదు. తుదిగా గుర్తించాల్సింది, ఎన్నికైన ప్రభుత్వాలు స్థానికంగా మన ఊళ్ళో కావచ్చు, మన నగరంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు తుది నిర్ణయాన్ని రాజ్యాంగబద్ధంగా చేసే బాధ్యత వాళ్ళకున్నది. ఆ బాధ్యత వాళ్ళు నెరవేరేద్దారు. కానీ ఈ దేశంలో ప్రతిదానికి రోడ్ల మీద పడి ఆటంకం చేయడం, హింసకు పాల్పడడం అనేది అరాచకత్వానికి దారితీస్తుంది, రాజ్యాంగ వైఫల్యానికి దారితీస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది.